రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా హవేలి గన్పూర్ ఎస్ఐ ఎస్సీపీ అధికారులకి పట్టుబడ్డ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. గత నెల 29న స్పెషల్ పార్టీ పోలీసులు ఇక టిప్పర్ని సీజ్ చేసి మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండల పోలీసులకి అప్పగించారు. టిప్పర్ యజమాని మెదక్ పట్టణానికి చెందిన పూల గంగాధర్ నుండి ఎస్ఐ 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. గత నెల 29న బాధితుడు ఏసీబీని ఆశ్రయించినాడు. సోమవారం రోజు 20,000 లంచం తీసుకుంటూ హవేలి గన్పూర్ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డాడు. పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఏసీపీ డిఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం ఇసుక టిప్పర్ని వదలడానికి ఎస్ఐ ఆనంద్ గౌడ్ 20,000 రూపాయలు మస్తాననే వ్యక్తికి ఇవ్వమని చెప్పడంతో టిప్పర్ యజమాని మస్తానికి ఇవ్వగా ఆనంద్ గౌడ్ అక్కడే ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరిని పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు. విచారణ కొనసాగుతుంది. ఎస్ఐ ఆనంద్ గౌడ్ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అతని ఇసుక లారీ టిప్పర్ని పట్టుకున్నారని చెప్పి అతను పోయి ఎస్ఐ గారు ఆనంద్ ఎస్ఐ గారిని అడిగితే అతను 30,000 డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఆ భాగంలో అతను బార్గెన్ చేసి 20,000కు ఒప్పుకున్నాడు. ఈరోజు ఆ 20,000 ఇచ్చే క్రమంలో ఎస్ఐ గారు ఏం చేశారంటే మస్తాన్ అనే ఒక ప్రైవేటు వ్యక్తికి తీసుకోమని చెప్పాడు. ఆ మస్తాన్ ఏం చేశాడంటే కొంచెం రైట్ సైడ్ బోధన రూట్లో పోతే పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు తీసుకుంటుంటే మేము పట్టుకున్నాము. ఆ డబ్బులు రికవర్ తదుపరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకేమైనా దొరికా దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ కేసు లారీకి టిప్పర్కి సంబంధించి కేసు అని తెలిసింది. ఆ కేసు ఫైల్ కూడా ఇన్వెస్టిగేషన్ చెప్పిన మస్తాన్ వ్యక్తికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇస్తే కాదు ప్రైవేట్ పర్సన్ అనమాట. అతను వేరే విషయంలో ఒక పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్తున్నారు. ఇంకా వెరిఫై చేస్తున్నాము. అతనికి చెప్తే అతను డబ్బులు తీసుకుంటే మేము పట్టుకున్నాం. అతను కూడా సార్ విచారణ ముగిసిందా? ఇంకేమైనా మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.